meeting us. రిజిస్ట్రేషన్ చూడని డబ్బు పే చేయాలని అడుగుతున్నాను. ఎవరు అడగాలి చెప్పాలి కదా ఈ నలుగురు ఎవరు? ఈ సచివాలయం కదా, ఈ నాలుగు కాదమ్మా, ఈ నాలుగు రాలేదన్నారు కదా. ఈ సచివాలయంలో ఎవరు కూడా ఇంకా పే చెప్పారు? సరే మరి ఎన్ని ఉన్నాయి బియాండ్ ఎస్ఎల్ఎస్? బియాండ్ ఎస్ఎల్ఎస్ విత్ఇన్ ఎస్ఎల్ఎస్, బియాండ్ ఎస్ఎల్ఎస్ విత్ఇన్ ఎస్ఎల్ఎస్. వాటిలో వచ్చేసరికి ఏంటంటే ఏపీఎస్ యాప్ నా పట్టింది సార్ కాలేజెస్ అంటే ఒక పది నుంచి అది ఇష్యూ చేసాడు జరిగింది. అలాగే రైస్ కార్డ్స్ సమయం నుంచి ఓన్లీ ఎడిషన్ పడితే ఇప్పుడు జరుగుతుంది అంటే మాకు సైజ్ మార్చాడు. స్టే ఇప్పటికీ వచ్చేసరికి రైస్ కార్డ్స్ ఎడిషన్ ఇచ్చాను. ఇప్పుడు రిమైండింగ్ అనేది ఏం చేయాలి మ్యూటేషన్స్ రెవెన్యూ నుంచి అంటే ముఖ్యమైన సర్వీస్ ఉంది కదా, ఏమేమి ఉన్నాయి? కాదు ఇప్పుడు మ్యూటేషన్స్ కింద రెండు సర్వీసెస్ ఇచ్చారు రీసెంట్గా, ఏమేమి సర్వీస్ ఉన్నాయి? మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అండ్ మ్యూటేషన్ ఫర్ రెక్టిఫికేషన్ ఇచ్చారా? కరెక్షన్స్ కరెక్షన్స్ ఒకటి, ఇంకొకటి మ్యూటేషన్ ట్రాన్సాక్షన్స్. సో ఎట్లాంటి ఐటమ్స్ వస్తే ట్రాన్సాక్షన్ చేస్తావు? అంటే ఇప్పుడు పట్టదారు వాళ్ళు ఒక దగ్గర నుంచి కొనుక్కున్నారు, వీళ్ళ డాక్యుమెంట్ని వాళ్ళ దాని మీద చేంజ్ చేయాలంటే మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎనీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు మ్యూటేషన్ ఫర్ కరెక్షన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆప్షన్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఎవరు రైతు వస్తారు వచ్చేసి ఏదో పేపర్ ఇస్తారు కదా, మళ్ళీ ఏం చేస్తామో తీసుకొని ఫస్ట్ చేసుకుంటాము. అర్థం కాకుండా వాటి సడంగల్ పట్టదారేంటి, అరుగుదారి కాలం ఏంటి, అదన్నీ అర్థమవుతుందా బేసిక్గా? ఓకే, అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ తీసుకొని ఏం చేస్తాం? వెరిఫై చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటే ప్రీవియస్లీ చూసుకోండి, ఫోన్ చేస్తావా? ఫోన్ చేస్తావా? కమ్యూనికేట్ అవుతా డైరెక్ట్. ఎట్లా అంటే సార్ వాళ్ళు వస్తారు ఆఫ్టర్నూన్, ఆ రోజు వస్తే నేను ఫస్ట్ అప్లికేషన్ తీసేసుకొని ఏదో చేసుకుంటాను. సార్ వాళ్ళు అంటే అవైలబుల్గా ఉంటే మాత్రం డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యి సార్కి డాక్యుమెంట్ చూపించి మొత్తం ఏదో చేసుకుంటాను సార్. ఆర్ఎస్ తర్వాత నేను అప్లై చేయడం జరుగుతుంది. ఎనీ కరెక్షన్స్ మీన్స్ దట్ టైం నేను అది స్ట్రైక్ చేసేస్తాను, అంటే వాళ్ళతో మాట్లాడాలి కదా డైరెక్ట్గా, మనం టైంలో పెట్టుకుంటాం. సో బట్ ఈ పేపర్ వచ్చినందుకు ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ కానీ ఏదైనా మెయింటైన్ చేయాలి కదా, ఉందా మీకు సర్వీస్ రిజిస్టర్ ఉందా? ఎక్కడ ఉంది తీసుకుంటే టూ రిజిస్టర్స్ ఆల్వేస్ విజిబుల్ హియర్, అది బీరోలో పడడానికి వెళ్ళేది ఇవి హియర్. ఎవరు పేపర్ వస్తే వాళ్ళ పేరు, ఏ రిక్వెస్టు, వాళ్ళ ఫోన్ నంబరు, ఫస్ట్ ఎంట్రీ అయిపోవాలి. దాంట్లో ఇవి రెఫర్ ఏ పర్టికులర్ అధికారులకి రెఫర్ చేయాలో రెఫర్ చేయండి. బట్ ఈ రిజిస్టర్స్ సర్వీస్ రిజిస్టర్స్ అండ్ గ్రివెన్స్ రిజిస్టర్స్ మాత్రము ప్రతి సచివాలయంలో ఫస్ట్ టేబుల్ రిజిస్టర్ టేబుల్ ఉండాలి, కనపడాలి. అర్థమైందా? సో మీ ఇద్దరిలో లోకల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ అన్ని సెకండ్. ప్రైమ్ ఫైసీ సిటిజన్ వచ్చిన వెంటనే వాళ్ళు ఇచ్చిన అర్జీదారులు ఇచ్చిన కాగితం కూడా రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్లో రాపించేయాలి. సో చూపించడం జరగలేదా? అది ఎందుకంటే చేయలేదు, ఏమీ చేయలేదు, ఎందుకలేదు కాదు, ఇట్ ఇస్ మ్యాండేటరీ. నెక్స్ట్ టైం ఐ సీఐ లిఫ్ట్ సూపర్ ఉంటుంది సస్పెండ్ యూ. అర్థమైందా? సీరియస్, సచివాలయం పెట్టరా? ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్. ఇట్లా ఏదైనా అన్ఫిల్డ్ ఐటమ్స్ ఇట్లాంటివి ఉండడానికి పెట్టి నాకు చూపించదు. అప్పుడు గివెన్ సోకాల్సిన ఉంటుంది, బట్
I'll give you one more chance, sir. This is new. First of the circular petani. He registered a Kadapadali, who was the good. Anybody comes to show this, it should be updated after today as on date. Recently, online choose a prati or Niki Kataka, actual physical entry unnel. And get an initial R something from the Patati Rajida. Isnikada Marvel Mudra, Vachi Richano, Tegada Valki, Provalichina, the Alikina, acknowledgement is Kunara. Suppose you are online entry sale, you are waiting for the DRO's approval. And the LR acknowledgement is the only room. Wait, sir. Then Polal Pani Goltano, if they wait. And evening was Tano. How many days, sir? Calling Gado. The first service is triggered. You may send those initial chases chest. Okay, but this Pandaral registration is from a slip. Similar number low, this listed initial notice at both. They can refer back to this particular register. You understand? This is the same thing. You have a circular to the person who is the CEO. Approach it for the Jeregali. Running serial of the Prati Nalilo, R you say May slash 1 slash May 2 slash May. This is your number, serial number. This serial number is a slip or a seal, Sanda Petit essay, a seal. Seal on that is a seal. ఇచ్చిన సీల్ పెట్టేసి ఒక స్లిప్లో ఈ నంబర్ రాసి ఇచ్చేసి ఇనిషియల్ చేసి దిస్ ఇస్ అక్నాలెజ్మెంట్ మీరు ఆన్లైన్లో చేస్తారు ఆఫ్లైన్లో చేస్తారు అని నాకు అక్కర్లా దట్ ఈస్ అ సిటిజన్ అదే ఓకే సో మిగిలిన ఐటమ్స్ అన్ని కూడా ఫిజికల్ ఎంట్రీ టెస్ట్ దగ్గర మెయింటైన్ చేయాలి ఫిజికల్ రిజిస్టర్స్ రిసీవ్ రిజిస్టర్స్ ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ ఇది రికార్డెడ్ చేయకపోతే లాజిక్ ఏమి లేదు కమిషన్ చెప్పింది యూ హావ్ టు డూ ఇట్ ఎలక్షన్స్ అట్లాగే అంతే కదా
ఎక్కువ మీరు మైండ్ అప్లై చేయక్కర్లా, అన్నిటి కూడా రాసి ప్రాపర్గా ఉంటాయి రూల్స్. రూల్స్ కళ్ళు మూసుకొని రూల్స్ ఫాలో చేస్తే సరిపోతుంది. ఎలక్షన్ వరకు అంత బుద్ధి అంత పెద్ద అప్లై చేయక్కర్లేదు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ సేఫ్ వాళ్ళు చెప్పారంటున్నారు, అంతవరకు ఓకే. బట్ వేరే ఇలాంటి విషయాలు వాళ్ళు అతనికి చేస్తారు. ప్లాన్ ఉందా ఈరోజు చేయలేదు వారాన్ని అథెంటికేషన్ ఏం లేదు కదా. సో మీరు ఏం బేసిక్ ఏం చేయాలి, వాళ్ళు పిలిపించి ఆ ఫామ్ తీసుకొని అలాంటి ఏం లేదు కదా. ఆధార్ తీసుకొని చేసి అంతే కదా. అది అది మీకు ఎప్పుడు టైం ఫ్రీ అవ్వడం చేస్తే ఉండండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వరకు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు కదా. మూడులో వాలంటీర్గా జరగాలి, బలవంతంగా జగన్కి. సో మీరు చేసిన విషయము ఖచ్చితంగా మోటర్ నెక్స్ట్గా చెప్పాలి. మీరు మీరు చెప్పిన వాళ్ళగా మీరు లింక్ చేస్తున్నాను. ఓటీపీ వస్తుంది, అది రారాదు రాదు కదా. సొంతంగా చేస్తే అఫీషియల్గా ఫోన్ నెంబర్, ఆధార్ లింక్ ఫోన్ నెంబర్ ఏమి రాసుకోండి. థర్డ్ ఎంపిక్ నెంబర్ రాసుకోండి. రాసుకొని ఇంకా ఎప్పటికప్పుడు టైం ఉంటుంది, ఏం చెక్ చేస్తారు. ఎంపిక్ కొట్టిన తర్వాత సేమ్ పేరు అప్పటి ఓటర్ ఐడిలో ఓటర్ ఎలక్ట్రానిక్ రోల్ ఉన్న పేరే దాంట్లో ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి. సమ్టైమ్స్ ఏం తప్పు ఉండవచ్చు, సో అప్పుడు ఆపాలి, అది చెక్ చేయాలి. రెక్టిఫై చేసిన తర్వాత లింక్ చేయాలి. ఒక్కసారి లింక్ చేస్తే మళ్ళీ అది మళ్ళీ తీ చేయాలంటే చాలా కష్టము. లింక్ చేయడానికి ముందు వెరిఫై చేసి ఓటర్ ఐడి, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ రెండు మ్యాచ్ అవుతున్న తర్వాత మాకు ఇవ సబ్మిషన్ పెట్టారు. రెండు రెండు స్టేజ్, ఒకటి ఫస్ట్ యూల్ ల్యాబ్ ఎంటర్ ఎపిక్ విల్ జనరేట్ ద డీటెయిల్స్, ఆధారు రెండు చెక్ చేస్తారు, ఎలక్ట్రికల్ రోల్ ఫిజికల్ ఎలక్ట్రికల్ రెండు మూడు చెక్ చేసి కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ కొడతారు రెండు ఆస్పాలేటి మొబైల్ నెంబర్ అడుగుతుందా, ప్లేస్ అడుగుతుంది, ప్లేస్ అండ్ డేట్, ప్లేస్ అండ్ డేట్ అడుగుతుంది. అది రెండు కొట్టి సబ్మిట్ కొడితే అయిపోతుంది. ఇది కొంచెం ఫాస్ట్గా త్వరగా చేయాలి. హ్యావ్ అ ప్లాన్, ప్లాన్ లేకుండా ఉన్నారు వాళ్ళు. ఈ రోజు చేస్తారు, రెండు రెండు నెలల్లో చేస్తారు, రెండు వారాల్లో చేస్తారు. మనుషులు అయిపోతుందా, చెప్పండి. టేక్ యువర్ టైం, బట్ ఐ వాంట్ క్లీన్ జాబ్. ఇంత బలవంతంగా అడవడి చేసి చేయకల్లా, డూ అ క్లీన్ జాబ్. ఓకే, ఒక్కొక్క వారానికి ఒక సెట్ ఆఫ్ మెంబర్స్తో మాట్లాడుకొని ఒప్పించేసి నిదానంగా చేయండి. బట్ మనీ ఎవ్రీ వీక్ జరగాలి. మన రాష్ట్రంలో ప్రాగ్రెస్ బాగాలేదు. సో మీరందరూ ఇంత స్టార్ట్ చేయాలనుకున్నారు. స్టార్ట్ చేస్తే ఒక మంత్లో ఒక రోజుగా చేయవచ్చు. ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు కూడా మీరు కూడా కొంచెం అవగాహన చేయాలి అందరికీ. మీరు చేస్తే మంచిది. ఒకే వార్డులో ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, అక్కడ ఒక ఓటు ఉంది, ఒకే పేరులో ఏం జరగలేదు, ఏం జరగలేదు. ఓకే, నవంబర్ ఇది డిసెంబర్ ఆగస్ట్లో ఒక తొలగి ముందే జరిగింది. లాస్ట్ 3 మంత్స్ అయితే జరిగింది వివాహం. డేట్ ఉందా, రాసుకొని ఉందా, లేదు. ఇది కలెక్షన్ చేయాలి. చేయకుండా ఎన్ని మ్యారేజ్ జరిగింది నీకు నేను డేటా లేకుండా, ఏమి చైల్డ్ మ్యారేజ్ జరగలేదు అని చెప్తాను. లాస్ట్ 3 మంత్స్